హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. ఈరోజు మనం ఈ వీడియోలో కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సర్కిల్స్ను రెనోవేషన్ చేస్తున్నారో, సో ఆ సర్కిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మొదటిసారి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ సర్కిల్స్ చూపించడానికి మీకు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ వర్క్ ఎలా జరుగుతోంది, సో ఆ మోడల్స్ ఏంటి అనేది కూడా మీకు వీడియో చివరిలో నేను ఉంచడం జరుగుతుంది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్పీ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే సర్కిల్ ఆల్రెడీ రెనోవేషన్ అయిపోయింది. సో ఆ సర్కిల్ యొక్క గ్లోబ్ని రెండు చేతులతో పట్టుకుని ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో డిజైన్ చాలా సూపర్గా ఉంది. సో ఇప్పుడు మనం కోటడి సర్కిల్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో కోటడి సర్కిల్ని చాలా పెద్దగా సర్కిల్గా తయారు చేస్తున్నారు. సో కాబట్టి మనకి రోడ్ అయితే ఇక్కడ క్లోజ్ చేశారు. సో మనం ఆ సర్కిల్కి వెళ్ళడానికి లెఫ్ట్ తీసుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ద్వారా వెళ్ళి తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం ఈ కోటెడ్ సర్కిల్ని మీకు పూర్తిగా నేను వివరిస్తాను. సో ఇప్పుడు మనం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూట్ వరకు వెళ్ళాము. సో మనం యూటర్న్ తీసుకొని ఆల్రెడీ వచ్చేసాము కాబట్టి, సో ఇప్పుడు ఈ కోటెడ్ సర్కిల్ దగ్గర ఎలా వర్క్ జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. సో చూడొచ్చు మీరు కోటెడి సర్కిల్ ఎంత పెద్దగా రెడీ అవుతుందో. సో ఈ యొక్క డిజైన్ ఇవన్నీ మొత్తం రెడీ కావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఈ కొత్త బస్ స్టాండ్ నుంచి వెళ్ళే రూట్ వెళ్ళాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూట్ వెళ్తాం కదా, సో అక్కడ ఈ వాల్కి ఏదైతే పెయింటింగ్స్ అనేవి వేయడం జరుగుతుంది. సో ఆ పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో అవేంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇవన్నీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూట్ ఉండే వాల్ పైన మాత్రమే ఈ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి ఈ సర్ డిజైన్ ఏదైతే ఉందో, బ్లాక్ ప్యాంథర్ డిజైన్ కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సెవెన్ రోడ్స్ సర్కిల్ దగ్గరికి వెళ్తున్నాం. సెవెన్ రోడ్స్ దగ్గర చాలా డిజైన్ చాలా బాగుంది. సో అది కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నారు. అలానే ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఉంది, కానీ కొన్ని రోజులు మనం ఇవన్నీ భరించక తప్పదు. ఎందుకంటే ఇంత భారీ పెద్ద మొత్తంలో ఈ యొక్క డిజైన్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి, సో ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సో సపరేట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేట్ చూసుకుని ఆల్రెడీ అందరూ వెళ్తున్నారు. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది సెవెన్ రోడ్స్లో ఉన్నటువంటి సర్కిల్ రెనోవేషన్ అనేది చేస్తున్నారు. సో ఈ సర్కిల్ కూడా చాలా పెద్ద సర్కిల్గా ఉండబోతుంది. సెవెన్ రోడ్ సర్కిల్ అయిపోయిన తర్వాత, సో ఇప్పుడు మనకు మసీద్ సందు ద్వారా మనం కృష్ణా సర్కిల్ దగ్గరికి వచ్చాము. సో కృష్ణా సర్కిల్ దగ్గర కూడా ఇక్కడ ఏదైతే రెనోవేషన్ వర్క్ జరుగుతోంది సర్కిల్, అలానే దేవుని కడప వెళ్ళే రూట్ అయితే బ్లాక్ చేశారు. సో మనం ఇప్పుడు ఈ అన్నమయ్య సర్కిల్కి వెళ్తున్నాము. సో అన్నమయ్య సర్కిల్ కూడా ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడొచ్చు. అన్నమయ్య సర్కిల్ కూడా చాలా డిజైన్ చాలా మంచిగా ఉంది, అలానే చాలా పెద్ద డిజైన్గా చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అన్నమయ్య సర్కిల్ ఎలా ఉందో, సో ఆ డిజైన్ ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా మనకి ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఎందుకంటే మెయిన్ సర్కిల్స్ కాబట్టి ఇవి. సో మీరు చూడొచ్చు లాంగ్ షాట్ నుంచి ఇది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను.
సో ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వెళ్ళాము. సో ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం మనం త్వరగా వెళ్ళాలి కాబట్టి చాలా సమస్యగా ఉంటుంది కాబట్టి. సో ఈ సర్కిల్ అయితే చూసారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ అన్నమయ్య సర్కిల్ నుంచి మాసపేట సర్కిల్కి వెళ్తున్నాము. సో మీరు చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఉందో అనేది చూడొచ్చు. సో ఆల్టర్నేట్ రూట్స్ అనేది చూసుకొని మనం వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం మాసపేట సర్కిల్కి వెళ్తున్నాము. సో మాసపేట సర్కిల్ మీరు చూడవచ్చు, ఏదైతే ఒక టెంపుల్ ఆకారంలో ఉన్నటువంటి సర్కిల్ అనేది డిజైన్ చేస్తున్నారు. సో ఈ మాసపేట సర్కిల్ కూడా మనకి డిజైన్ అనేది చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే మనకి దేవుని కడప వెళ్ళే రూట్ కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఏదో టెంపుల్ డిజైన్ అనేది చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ సర్కిల్ డిజైన్ అనేది చూడొచ్చు మనము. సో ఈ సర్కిల్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో ఇవన్నీ సర్కిల్కి సంబంధించినటువంటి డిజైన్స్ నేను చివరిగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అవి తప్పకుండా చూడండి. సో ఇవి డిజైన్స్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే నా వీడియోలన్నీ చాలా బాగా ఆదరిస్తున్నారు.